నమస్కారం. ఈటీవీ 360 కి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. 542 స్థానాల్లో తేలనున్న 8,000 మంది భవితవ్యం. రేపటి ఓట్ల లెక్కింపునకు విస్తృత ఏర్పాట్లు చేసిన ఈసీ. ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన లోక్సభ ఎన్నికలు, అధికంగా మహిళలు ఓటేశారన్న సీఈసీ. చిత్తశుద్ధి, నిబద్ధత ఉన్నవారినే ఏజెంట్లుగా పెట్టండి, అప్రమత్తంగా ఉండాలని నేతలకు రేవంత్ సూచన. పత్తి సహా ఇతర విత్తనాల కొరత లేకుండా చర్యలు, రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలన్న తుమ్మల. ఢిల్లీ మద్యం కేసులో 1100 కోట్లకు పైనే మనీ లాండరింగ్, 293 కోట్లలో కవిత పాత్ర ఉందని ఈడీ వెల్లడి. రాష్ట్రంలోకి ప్రవేశించిన నైరుతి ఋతుపవనాలు చురుగ్గా కదులుతున్నట్లు వాతావరణ శాఖ వెల్లడి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో స్టాక్ మార్కెట్లలో జోష్. ఒక్కరోజే 13.78 లక్షల కోట్లు పెరిగిన మదుపర్ల సంపద. ఇజ్రాయెల్ పౌరులు పర్యటించకుండా మాల్దీవుల చర్యలు, భారత్ బీచ్లకు వెళ్లాలని నెతన్యాహు సర్కారు సూచన.